కరోనా మళ్లీ విజృంభిస్తుంది దేశంలో ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి ఇరవై నాలుగు గంటల్లో ముప్పై శాతం కేసులు పెరిగాయి ఎనిమిది నెలల తర్వాత రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చాయి మహారాష్ట్ర ఢిల్లీ కేరళ కరోనా హాట్స్పాట్లుగా మారాయి మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది కరోనా సైలెంట్గా విస్తరిస్తోంది రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి డైలీ కేసులు దడ పుట్టిస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లో పదివేలకు పైగా కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది ఓవైపు కేంద్రం వైరస్ ఎండమిక్ దశకు చేరుకుందని చెబుతుంటే కేసులు మాత్రం పెరుగుతున్నాయి సుమారు రెండు లక్షల ముప్పై వేల మందికి టెస్టులు చేస్తే పదివేల నూట యాభై ఎనిమిది మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది అంటే ప్రతి వెయ్యి మందిలో సుమారు నలభై ఐదు మందికి వైరస్ సోకినట్లు అవుతోంది ముందు రోజుతో పోల్చితే ఏకంగా ముప్పై శాతం మేర కేసులు పెరగటమే అధికారులను కలవరపెడుతోంది అంతకు ముందు రోజు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కేసులు మాత్రమే వచ్చాయి ప్రస్తుతం దేశంలో సుమారు నలభై ఐదు వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి ముఖ్యంగా మహారాష్ట్ర ఢిల్లీ కేరళలో కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది ఈ మూడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో ఒక్కరోజులోనే వైరస్ దెబ్బకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది ఈ రాష్ట్రాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం కూడా సూచిస్తోంది ఓవైపు కేసులు పెరుగుతూ జనం టెన్షన్ పడుతుంటే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం టెన్షన్ వద్దంటోంది దేశంలో కోవిడ్ ఎండమిక్ దశకు చేరుకుందని చెబుతోంది మరో పది పన్నెండు రోజుల్లో కేసుల ఉధృతి కొనసాగుతుందని ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని చెబుతున్నాయి ప్రస్తుతం ఒమిక్రాన్ దాని ఉపకరమైన ఎక్స్ బీబీ వన్ పాయింట్ వన్ సిక్స్ కేసుల పెరుగుదల వేగంగా ఉంది వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు